సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. రేటు హిందీ నల్ల దున్నీకి పోయింటి వర్షాలు పడ్డానుకు నార్మల్ కుట్టు పెడుతున్నాయి వంగి వంగి. హలో గాయ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ అండ్ ఎవ్రీ వీడియోస్. అండ్ ప్రస్తుతానికైతే ట్రాక్టర్ ఫైనల్ డే కరిగేట్ అనమాట. సో ఇదైతే వ్లాగ్ అయితే తీస్తున్నాను అండ్ తర్వాత కట్ చేస్తాము. సో ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం మనం. అయితే లెట్స్ గో టు లాస్ట్ అండ్ ఫైనల్ డే అనమాట కరిగేటు. ఇందిన లొద్దునకి పోయింది వర్షాలు పడ్డానుకు. రూటర్ అయితే అక్కడ పెట్టేసిన, ఇది నిప్పేసి మనం రూటర్ అయితే తెచ్చుకోవాలి. మొత్తం బురజ బురజ ఉంది. దీన్ని పొద్దున్న దునకి పోతున్నా తెలియదు కానీ కంపల్సరీ ఈరోజు అయితే కరిగేట్ అయిపోతుంది మొత్తానికి. తర్వాత కడిగేస్తా. ఈ ట్రాక్టర్ నడిపే వాళ్ళదనమాట చిన్నావు, అందుకనే ఇతను వచ్చింది నడపడానికి. అయితే నేనే నడుపుతా కానీ ప్రస్తుతానికి ఎక్కించుకోవడానికి ఒక్కడికి తిప్పలేదు కాబట్టి. వీడికి వెళ్ళి మొత్తం చెరువు ఉంటుంది, ఒక 200 మీటర్స్ దూరం ఉంటుంది. మొత్తం నీళ్ళకి వెళ్ళి పోవాలి. ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి వాటరు, కాకపోతే కొంచెం దూరం వెళ్ళాక ముందల టైర్లు కొంచెం నీళ్తాయి, మొత్తం వాటరే ఉంటాయి. సో ఇప్పుడైతే ఎంటర్ అయిపోతాం ఊళ్ళో నీళ్ళకైతే. ఎక్కడ జల్దిన పోదాం అనుకుంటే ధూళ్ళు అడ్డమైనాయన్నమాట. చూడండి ధూళ్ళకి ఎంత దూరం అవుతున్నాయి, కాళ్ళు మొత్తం మునిగిపోతున్నాయి. ఇతను కూడా చూడండి ఆల్మోస్ట్ తొడలు మునిగిపోతున్నాయి అన్నమాట. ఇంకొంచెం ముందరికి వెళ్తే గుంత లేకుంటుంది అక్కడ ఇక్కడ. సో అక్కడ కొంచెం లోత్ ఎక్కువ ఉంటుంది. మన ట్రాక్టర్ చూడండి వాటర్ మొత్తం 100 లక్షల వరకు ఉన్నాయి నీళ్ళు అయితే ప్రస్తుతానికి. ఈ ధూళ్ళు కొంచెం ఇక్కడ కొంచెం రోడ్ అయితే జిగ్జాగ్ అయిపోయిందనమాట. వర్షాలు బాగా పడడం వల్ల నీరు ఎక్కువ వచ్చిందనమాట ఫ్లో. సో ఆ ఫ్లోకి మొత్తం రోడ్ మొత్తం కోసుకుపోయింది. ఒక సైడ్కి మొత్తం మునిగిపోతుంది అనమాట ట్రాక్టర్ అయితే. ముందుల టైర్లు అక్కడ ఇక్కడ లేచి పడతాయి ఒక్కొక్క పారి. మొత్తం కడుక్కు మొత్తం కొట్టుకుపోయింది రోడ్ మొత్తం. చాలా డేంజరస్ ఉంది. ఆ సంచులు గురించి లేచుకొస్తే రోడ్డు పైన మొత్తం కింద ఆంతుంది అనమాట. ఎక్కువ పైకి లేపలేం కాబట్టి ముందర ఆంతుంది. ఇది బాట అనమాట వాళ్ళ చేనులో కోవడానికి. కొంచెమే ఉంటుంది చేను, ఎక్కువ ఏం లేదు. ఇంత అయిపోయింది ఆడు కడుక్కొని వెళ్ళిపోదాం మనం రూటర్ని. అయితే ట్రాక్టర్ని అయితే కొంచెం టైం పడుతుంది. దున్నడానికి ఉంది ఇక్కడ కనబడుతుంది బొక్కలకు వెళ్ళి ఆ బొక్క మొత్తం కరిగేట అనమాట. సో వాటర్ ఉన్నాయా లేదా అని తెలియదు. బోర్ తక్కువ వస్తుంది మొత్తము, చాలా తక్కువ వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మళ్ళీ మళ్ళీ రావాలంటే. సో వీళ్ళది ట్రాక్టర్ అనమాట, టూ వీల్ దాని గ్రూపులు మొత్తం పోయినాయి. సో అందుకని వీళ్ళు కరిగేట్లకు ప్రస్తుతానికి ఏం దింపలేరు. ఇవన్నీ చిలక భూములే కానీ తిరగడం కొంచెం కష్టం. టూ వీల్ ఎంత అయినా గ్రూపులు కూడా లేవు, మొత్తం కరిగిపోయినాయి గ్రూపులు మొత్తం అనమాట. ఇక్కడ ఒక్క బంధం కూడా నీళ్ళు సరిగా లేవు. ఇవన్నీ ఎప్పుడు వారాలి, నేను ఎప్పుడు కొట్టాలేమో. జల్దీ కొట్టి పోదాం అనుకున్నా. ఈ బంధం అయితే కొంచెం ఉన్నాయి వాటర్, పైన 2 బంధాలు అయితే ఏమీ లేవు వాటర్. అయితే బండింగ్ అడగడానికి పోతున్నా, కలవర్ తీసుకున్నా అనమాట. ఎందుకంటే మన్ను అంతా రూటర్కి అతుక్కుపోయింది. సో దాన్ని తీయడానికి దీన్ని ఉపయోగించి ఇట్లా అంటాం అనమాట. సో మా నాయన అయితే ఆల్రెడీ వెళ్ళిండు. ఇప్పుడైతే చెర్ల కడుక్కొస్తాం. ఫస్ట్ టైం చెర్ల కడగడం దీన్ని అయితే. ఇంతకుముందు అయితే వాటర్ లేకుండా అప్పుడు. సో ఇప్పుడైతే ఫుల్ వాటర్ని కిట్లు బట్టలు దీనిపైనే ఉన్నాయి చూడండి. దీనిపైనే మన్ను ఎంతగానో ఉంది, చాలా మన్ను ఉంది.
చెర్లకి అయితే వచ్చేసిన ఆ రూటర్ చూడండి మునిగింది. సో ఇక్కడ పోతున్నట్టే మొత్తం మునిగిపోతాం మనము. సో ఇక్కడనే బయట బయట కడుక్కోవాలి. ఇక్కడ పోతున్నట్టే ఇక అంతే ట్రాక్టర్ అంతే మనం అంతే ఇక మొత్తం వండు లేచిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఎర్రగైపోయింది నీళ్ళన్నీ చూడండి. ఇక్కడ గడ్డకు ఇంతకున్నాయి. జస్ట్ ఈడికెళ్ళి ఆ గడ్డ కనబడుతుందా, ఈడికెళ్ళి అక్కడ దాటడం అంటే కాలువనే మొత్తం. సో అక్కడ వెళ్ళకూడదు మనం. ఇక్కడనే కొంచెం పాములు కూడా ఉంటాయి, కొంచెం చూసుకొని కడగాలి మనం అయితే. అడ్డం దొడ్డం కడగకూడదు. ఇక్కడ ముందల కొట్టద్దా, ప్రస్తుతానికైతే వాటర్ కొడుతుండే మన ఆయన మొత్తం అంటే మొత్తం తడవడానికి మొత్తం ఎండిపోయింది. మస్తు తినలేక కడక వాటర్ కూడా ఎప్పుడు కొట్టలేదు. బాగా ఎండిపోయింది కాబట్టి పచ్చిగా నీళ్ళు కొడితే మొత్తం దచ్చిపోతుంది. సో అందుకనే ప్రస్తుతానికి నీళ్ళు అయితే కొడుతున్నాము, తర్వాత రుద్దేస్తాము. రాజు 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 రా చూసినారా ఎట్లా అయిపోయినాము. గంట చేయిపోయింది, కొంచెం కూడా కడగలే. అబ్బా బాబా నరములు కుట్టు పెడుతున్నాయి వంగి వంగి. కొంచెం గ్రీన్గా చేసినాం అట్లా ఇట్లా తిప్పలవాడి. కడుగు మంచి కడుగు రుద్దు. చూసినారా ఇంతగానో కడిగినాం. ఈ రోటర్కి అయితే ఇంకా ఫుల్ ఉంది మట్టి, చాలా అంటే చాలా ఉన్నది. ఇంతసేపు మొత్తం లోపల కడిగేసినాం అన్నమాట, బయట బయట మొత్తము. ఇప్పుడైతే బానట్ అయితే లేపుతా. ప్రస్తుతానికైతే మొత్తం లోపల క్లీన్గా ఉంటుంది, కాకపోతే అక్కడక్కడ పగలపోయింటు ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి బానట్ అయితే ఓపెన్ చేసిన ప్రస్తుతానికి. ఇప్పుడైతే వాటర్ అయితే కొట్టేస్తాం. జస్ట్ ఇప్పుడే కడగడం అయితే అయిపోయింది. మా నాన్న హడా వెళ్ళిపోతున్నాను చూడండి ఇక్కడ. సో నేనైతే కవర్ పట్టుకొని కొంచెం వీడియో తీస్తున్నాను అన్నమాట. ఫుల్ మొత్తం కడిగేసాం అంటే సందు సందులో కొంచెం పోలేవు, ఉడిజాయి కట్టలే ఉంది. మళ్ళీ ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు వాషింగ్ చేయించాలి. సో అంతా ఈ బొక్కల్లో పోలేదు చూడండి. మొత్తం కడిగేసినాం ఇట్లా. ఈ సందు సందులకైతే కొంచెం చేతులు జొరలేవు రుద్దడానికి. ఇది రుద్దితే తప్పిస్తే పోతలేదన్నమాట.
సో రూటర్ అయినా సరే ట్రాక్టర్ అయినా సరే ఏదైనా సరే కొంచెం కొంచెం సందులు సందులు అట్లే ఉంది. ఏం పర్లేదు అని చెప్పేసి వదిలేసామన్నమాట. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కడుక్కుంటే అయిపోతుంది. ఇంకా ఇక బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది మిత్రమా. చూడండి ఫుల్ వాటర్ని కొంచెం ఎక్కువ వాటర్కి తీసుకొచ్చాను అన్నమాట. ఇంతకుముందు అక్కడ అడిగింటిమి. సో ఇప్పుడైతే వేరే దానికి వచ్చి కొంచెం ఫ్రెష్ వాటర్ వేసుకుని పోయినా. ఇంతసేపు కడిగినాం కాబట్టి వండుండే అంత. ఇప్పుడు ఇంకా కొంచెం వెళ్ళినామంటే ఇక అంతే మన పని. మొత్తం గ్రీనరీ అయిపోయింది మన ట్రాక్టర్ అయితే. మునిగితే ఇది వేసినట్టు మొత్తం మునిగిపోతుంది అన్నమాట. చూసారా ఇంత మునిగింది. ఇంకా కొంచెం వెళ్ళిపోయినామంటే ఇక అంతే కదా. ఈ ఇవి దాటి వెళ్ళకూడదు అన్నమాట. ఈ మోరి చాలా లోతు ఉంటుంది అక్కడ. కడుక్కొని ఇంటికైతే వచ్చేసిన అండ్ నేను కూడా ఫుల్ మొత్తం బాడీ వాష్ చేసేసిన అన్నమాట. ఇప్పుడైతే కలకలలాడుతుంది ట్రాక్టర్. ఇన్ని రోజులు అయితే బూడిద బూడిద ఉండే, ఇప్పుడు చూడండి ఇంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఇట్లుంటుంది అన్నమాట ట్రాక్టర్ అంటే నార్మల్గా. ఇన్ని రోజులు అయితే బూడిద బూడిద ఉండే ఎక్కడ చూసినా మొత్తం. సో రూటోవేటర్ కలర్ కొంచెం మొత్తం పోయింది, ప్యాచులు ప్యాచులు లేచిపోయింది అన్నమాట. డెక్స్ల కలర్ కూడా చేంజ్ అయింది కొంచెం, అక్కడిక్కడ కలర్ చేంజ్ అయింది. అండ్ ఇక్కడ ఇంజన్ కూడా బాగానే మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నమాట. చూపిస్తాను కానీ. సో ఇదంతా బ్లాక్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ కూడా సేమ్. సో అది పోవడం లేదు అన్నమాట ఎంత రుద్దినా కానీ. ఇక ఫిక్స్డ్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు మొత్తం. ఇక ఏం చేయలేము దీన్ని అయితే మనం. సేమ్ ఇచ్చుకు. సో ఇట్లాంటి కలర్ దీన్ని కూడా వచ్చేసింది కొంచెం. ఇది ఆడికిడికి ఈ సందు సందులో అయితే కొంచెం పోలేదు మొత్తం కడిగినాం కానీ. ఇక్కడ రుద్దడానికి రాలేదు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ ఇవన్నీ రుద్దడానికి రాలేవు. సో వాషింగ్ చేయిపోయిన తర్వాత మళ్ళీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ టాటా బాబాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో, మళ్ళీ చూద్దాం.